కొన్ని సంస్థలు వ్యాపార రంగంలో మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటాయి. కరోనా విజృంభణ లాక్ డౌన్ సమయంలో ఎన్నో లక్షల మంది ఆకలి తీర్చిన సేవా సంస్థగా వాసవి బిజినెస్ గ్రూప్ ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో విబిజి సంస్థ మంత్రి కేటీఆర్ ప్రశంసలు అందుకుంది. బహుముఖంగా అతి చురుగ్గా ముందడుగు వేస్తున్న విబిజి సంస్థ ఈ ఏడాది వివిధ రంగాల్లో రాణిస్తున్న వైశ్యులను గుర్తించి వారిని సత్కరించాలని భావించింది. వాసవి బిజినెస్ గ్రూప్ రెండో వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన ఉప్పల శ్రీనివాస్ గుప్తకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విబిజి ఫౌండర్స్ టిఎస్వి ప్రసాద్, మదిపడిగి రాజు, ఎస్ శ్రీహరి పలువురు పాల్గొన్నారు. రెండవ వార్షికోత్సవం జరుపుకుంటున్న వాసవి బిజినెస్ గ్రూప్ సంస్థను శ్రీనివాస్ గుప్తా అభినందించారు. వాసవి బిజినెస్ గ్రూప్ కంపెనీలో మహిళలు సైతం బిజినెస్ మ్యాగ్నెట్స్ గా ఎదుగుతున్నారని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఇండస్ట్రీలో, రియల్ ఎస్టేట్ రంగంలో, బిల్డర్స్ లోనూ ఎంతో అభివృద్ధి చెందుతున్న విబిజిని అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం టిఎస్ ఐపాస్ ద్వారా ఇండస్ట్రీస్ ఎంతో అభివృద్ధి చెందుతున్నాయంటున్న శ్రీనివాస్ గుప్తతో మా ప్రతినిధి దివ్య ఫేస్ టు ఫేస్. బిజినెస్ గ్రూప్ ఈరోజు ఈ సక్సెస్ ఈవెంట్ చూసాము, దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఈరోజు సెకండ్ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్న విబిజి గ్రూప్ ఇలా ప్లాజా హోటల్లో బ్రహ్మాండంగా బిజినెస్ మెన్లు అందరూ, ఒక మహిళా ఎంటర్ప్రీనర్స్ కూడా ఒక బిజినెస్ మ్యాగ్నెట్స్గా ఎదుగుతున్న ఈ శుభ సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా ఒక వ్యాపార అభివృద్ధి చెందుకుంటూ ఒక కిరాణా షాప్కే అంకితం కాకుండా ఒక మంచి ఇండస్ట్రీస్ పరంగా ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్లో కూడా ఒక బిల్డర్స్గా ఎన్నో బిజినెస్లు చేస్తున్న మా వైశ్య బిడ్డలు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి నేను కోరడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇండస్ట్రీ పరంగా చూసుకున్నా కానీ ఒక మంచి టీఎస్ ఐపాస్ ద్వారా బ్రహ్మాండంగా కేటీఆర్ గారి నాయకత్వంలో మంచి ల్యాండ్ ఇచ్చుకుంటూ మంచి కరెంట్ ఇచ్చుకుంటూ ఒక 15 రోజుల్లో పర్మిషన్ వచ్చే విధంగా ఇలా ఇండస్ట్రీకి పెట్టడానికి అదర్ స్టేట్స్ నుంచి ఇండియా వ్యాప్తంగా ఇలా తెలంగాణను చూస్తుంది కాబట్టి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా తీర్చిదిద్దబడుతున్న ఇండస్ట్రీస్ ఇలా 2,16,000 రూపాయల బడ్జెట్తో డబ్బులతోటి ఇక్కడ ఫ్యాక్టరీస్ పెట్టడం జరిగింది. ఈ 6.5 సంవత్సరాల్లో ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే బ్రహ్మాండంగా తీర్చిదిద్దబడుతుంది కాబట్టి ఇవాళ అగ్రికల్చర్కి కూడా 24 అవర్స్ కరెంట్ ఇచ్చే గవర్నమెంట్ ఏదైనా ఉన్నదంటే కేసీఆర్ గారు ఇస్తారు. ఇవన్నీ చూసుకుంటూ వ్యాపార పరంగా కూడా ఇవాళ మా అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 7 గంటలు 9 గంటల కరెంట్ ఉండే, ఇవాళ ఇండస్ట్రీలు పెట్టుకోవాలంటే జనరేటర్లతోటి డిపెండ్ అయి ఉండే, ఇవాళ 24 అవర్స్ కరెంటు ఇస్తున్న ఇండస్ట్రీస్కి ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఇండస్ట్రీకి బాగున్నది. మా దాంట్లో మేము వైశ్యులల్లా బిజినెస్ ఎవరు చేసుకున్నా కానీ వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి మినిమం ప్రాఫిట్ తోటి డెవలప్మెంట్ చేసుకునేటట్టు, టర్న్ ఓవర్ పెంచుకునేటట్టుగా ఈ మా విబీజీ ముందుకొస్తుంది. సార్, ఇలానే వైశ్య కమ్యూనిటీ ఇలా ఫ్లరిష్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. సో రేపు ఉమెన్స్ డే, సో వైశ్య కమ్యూనిటీ ఉమెన్స్కి ఆర్ ఎంటైర్ ఉమెన్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఉమెన్స్ డే విషయస్? ఇలా మహిళలు తలుచుకుంటే సాధించింది లేదు, ఇలా మహిళా శక్తి గొప్పది. ఇలా వంటింటికే పరిమితం కాకుండా ఇలా తెలంగాణ కాదు దేశం మొత్తం మీద ఒక ఫ్లైట్ నడిపించే ఒక పైలట్ కావచ్చు, ఒక ఇండస్ట్రీ నడిపించే ఒక ఎండీ కావచ్చు, ఇండస్ట్రీ నడిపించే ఒక సీఈఓ కావచ్చు, ఇటువంటి పద్ధతుల్లో ఇలా మహిళా మనులంతా కూడా ముందుకొచ్చి ఇలా మనం చూసినాం గ్రేటర్ హైదరాబాద్లో ఒక మేయర్ విజయలక్ష్మి గారు, ఇలా తెలంగాణ రాష్ట్రం కావచ్చు, దేశ ప్రధాని కావచ్చు, అందరూ కూడా
ఇలా మహిళా శక్తి ఒక మహిళ ముందుంటేనే మహిళ వెనుకుంటేనే ఇలా ఒక మగజాతి కూడా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది అందుకని చెప్పేసి రేపు జరగబోయే మహిళా మనలందరికీ కూడా మహిళా దినోత్సవ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మళ్ళీ రేపు 8వ రోజు కూడా మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుంచి కూడా కిన్నెర హోటల్లో మన వాసవి కాలనీలో 2000 మంది మహిళా మనలతోటి మంచి బ్రహ్మాండంగా మహిళా సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం వీళ్ళందరినీ కూడా రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను హ్యాపీ ఉమెన్స్ డే అమ్మ మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అందరూ కూడా బాగుండాలి అందులో మనమందరం కూడా కలిసి ఉండాలి థాంక్యూ వెరీ మచ్ కాలానుగుణంగా ప్రతి ఒక్కరూ మారాలని చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కే విఠల్ తెలిపారు. వ్యాపారంలో ఎన్నో విజయాలు సాధించడంతో పాటు ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా ఉండాలని కోరారు. 800 మంది పనిచేస్తున్నారు, కోట్ల రూపాయల ఆదాయం సంపాదించాడు. ఇవాళ 50 సంవత్సరాలు కూడా ఆయన కోర్టులేదు. మనందరికీ ఆయన బిజినెస్ లో ఆదర్శం. నేను పొలిటికల్ గా ఆదర్శం అని చెప్తలేను, మీకు మళ్ళీ ఒకసారి వినండి. మనం ఇక్కడికి వచ్చాము సంపాదించడానికి, సంపాదించడానికి, సంపాదించడానికి. మళ్ళీ చెప్తున్నాను, సంపాదనే దృష్టి పెట్టుకుని తప్ప ఇంకా ఏం అవసరం లేదు. మన స్టేజ్ మీద ఉన్న నాయకులు అవసరం లేదు, విట్ట అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. కేవలం సంపాదన, సంపాదన, సంపాదన. ఏం చేస్తే సంపాదన వస్తుంది, ఎట్లయితే డబ్బు వస్తుంది, ఇదే చేయమన్నారు తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండకూడదు. ఇవాళ ఉప్పల శ్రీనివాస్ కూడా సిద్దిపేట కూడా మారుమూల గ్రామం నుంచి వచ్చేసి హైదరాబాద్ కు వచ్చేసి ఇవాళ ఆయన ఎంచుకున్న వ్యాపారంలో ఆయన ఎంతో దూరానికి ఎంతో పై పైకి ఎదిగిపోయాడు. మనందరం ఆయన బిజినెస్ కు రెస్పెక్ట్ ఇద్దాం. ఆ బిజినెస్ ఎటువంటిదని కాదు, ఆ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే బహుశా మనం ఇవాళ మార్కెట్ తిరుగుతున్నప్పుడు అక్కడ ఎంటీ బాటిల్స్ క్లీన్ చేసే బిజినెస్ మనకు ఎందుకు అనొచ్చు. కానీ దాంట్లో కూడా కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు ఆయన ఒక స్టార్ హోటల్ అంటాడు, ఎంతో రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటాడు. ఇవాళ ఆయన దానం చేసే విషయాలు కనుక మనం ఆ వయసులో ఆలోచిస్తే ఆయన ఇండివిజువల్ ఒక సంస్థ పెట్టుకుని కూడాను ఆ సంస్థ కూడా ఇండివిజువల్ ఇచ్చుకున్న సంస్థ పేరు పెట్టుకుని ఎంతో దాన ధర్మాలు చేసుకుంటూ పోయాడు. మనకు ఈ కరోనా టైంలో కూడా చూసుకోవచ్చు ఎన్నో రకాల సేవలు చేసుకుంటూ పోయాడు. మరి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక స్టేజ్ లెవెల్లో మన పేరు ఎదిగిన తర్వాత మన ఖర్చు పెట్టడానికి కూడా వెనక రాము. కానీ ఇవాళ అంతా మనకు అవసరం లేదు. మనము లైఫ్లో సెటిల్ అయిపోయామని చెప్పేసి ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో ఆ తర్వాత దాన ధర్మాలకు వెళ్దాం. అప్పటి వరకు దాన ధర్మాల విషయం అవసరం లేదు. నేను ఇవాళ మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు, ప్రొద్దున 8 గంటల నుంచి ఇక్కడ కూర్చున్నారు అని అంటే మీ అందరి నిగ్రహ శక్తి చాలా గొప్పది. మేము కూడా ఈ నెట్వర్క్ బిజినెస్ లో కూర్చుంటాము, కేవలం ఒక 1.5 అవర్ కూర్చొని మేము ఆఫ్ చేస్తాం. మనతో అంతకంటే ఎక్కువ కూర్చోవడం అవుతలేదు. కానీ మీరంతా కూర్చున్నారంటే మీ దగ్గర ఉన్న మొట్టమొదటి సిస్టమ్ నుంచి కూడా నేను చూస్తున్నాను. ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే చాలా ఫ్రీగా కూర్చోవడము, చాలా సిస్టమేటిక్ గా కూర్చోవడము, అందరు కూడా వ్యాపారాలు అభివృద్ధి కావాలని ఆలోచించుకోవడం అనేది చాలా గొప్ప ఆలోచన మీ అందరిది. మరి ఈ ఆలోచనలో భాగంగా మీరంతా ఇక్కడ కూర్చున్న టైంలో మరి ప్రతి ఒక్కరు కూడాను ఒకటే మీకు చెప్తాను, మీ దాంట్లో ఎవరు కూడాను ద్వేషాలు లేకపోతే కల్మషాలు ఇటువంటి పెంచుకోకండి. ప్రతి మనిషిలో కూడాను ఒక దేవుని చూడండి. ఒక దేవుని గుడికి వెళ్తే ఒక రాయిని చూసి మనము దేవుడు గుడి అంటే ఇక్కడ మనం ఏ దేవుని గుడికి చూపుకుపోయినా కానీ ఒక రాయి తప్ప ఇంకా ఏముండదు. మీరు పోయి ఆ రాయిని కొట్టండి, మీకు ఏం చలనం కాదు, ఇంకేమీ కాదు. ఒక రాయిని చూస్తే మనం పూజిస్తాం, ఒక రాయిని చూస్తే మనం ఒక మనసు అక్కడ కేంద్రీకరిస్తాం, ఒక రాయిని చూస్తే మన రెండు చేతులు పోయి కళ్ళు మూసుకొని మన కోరికలు తెలుపుకుంటాం. కానీ ఇక్కడ మనకు ప్రాణం ఉన్న జీవి మన ఎదురు కనపడ్డప్పుడు మిత్రులారా, ప్రతి ఒక్క జీవిలో ఒక విట్టలు కనబడ్డాడంటే విట్టలు ఒక విట్టలేశ్వరుని చూడండి, ఒక వెంకటేశ్వరు కనబడ్డాడంటే వెంకటేశ్వరుని చూడండి తప్ప ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకండి. ఎప్పుడైతే అటువంటి ఆలోచన ఉందో ప్రతి మనిషి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ప్రతి మనిషికి ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తామో ఆ మనిషి కూడా ఆలోచిస్తాడు, నాకు ఎదుటి మనిషి ఇంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనం అతనికి ఏ విధంగా సహాయపడకూడదు అని ఆలోచిస్తుంటాడు. అటువంటి వర్గం అనేది మనకు పెరగాలి. ఇవాళ నుంచి మీరు ఒక కొత్త లైఫ్ ను ప్రారంభించండి, కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మీరున్న జీవితంలో మీరు సక్సెస్ ఎంతవరకు అయ్యారో మీకు ఐడియా ఉంటుంది. ఆ సక్సెస్ ఇంకా సరిపోతలేదనుకుంటే కొత్త మార్గాలను వెతకండి. చేంజ్ అనేది ప్రతి మనిషికి అవసరమే, మార్పు అనేది అవసరము. మార్పు అనేది కనుక రాకపోతే మనకు మనుగడ ఉండదు. ఆ మనుగడ ఉండాలి అని అంటే తప్పకుండా మార్పు అనేది రావాలి. కాలానుగుణంగా మనం మానకపోతే నడవదు. ఇక్కడ మన ప్రెస్ వాళ్ళు కూర్చున్నారు, ప్రెస్ వాళ్ళకు ఒక నేను వాళ్ళకి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు మనం ప్రెస్ లో ఒక న్యూస్ చూడాలంటే అక్షరాలు మనకు
కాంపోజింగ్ చేసుకుంటూ 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 చేసుకుంటే ఒక పేజీ నిండాలంటే ఓ దినం అంతా కూడా కాంపోజింగ్ చేసుకుంటూ పోయే రోజులు చూసాం. అటువంటిది ఇవాళ అటువంటి కాంపోజింగ్ చేసుకునే పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయంటే ఇక్కడ లేదు. ఒక బటన్ మీద కానీ టచ్ చేస్తే దాని అక్షరాలు వచ్చేస్తున్నాయి. అటువంటి మార్పు రావడం వల్ల మార్పు కనుగొనడం ఇవాళ పుస్తకాలు చూస్తున్నాము, పేపర్లు చూస్తున్నాము, వార్తలు అనేది మనకి ఇమీడియట్ గా చూడగలుగుతున్నాం. ఇటువంటి చైతన్యం అనేది ప్రతి ఒక్క చోట ఉన్నది. ఇక్కడ మన దగ్గర ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పచ్చు, టీవీలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇవాళ బ్లాక్ అండ్ వైట్ టీవీని చూసి ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి. ఇవాళ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఒకప్పుడు నాకు చాలా జ్ఞాపకం ఉన్నది. ఇందిరాగాంధీ చనిపోయిందంటే మేమంతా కూడా టీవీ ఉన్న చోట ఒక 12-13 మంది కూర్చుండి ఆ ఇందిరాగాంధీ చనిపోయిన విషయాన్ని మేము చాలా ఒక గొప్పగా చూస్తూ పోయాం. మరి అదే ఇప్పుడు మన ఇంటికి ఒక టీవీ తీసుకొస్తున్నారని చెప్పేసి మన భార్యకు లేదు పిల్లలకు చెప్పేసి బ్లాక్ అండ్ వైట్ టీవీ తీసుకొని మనం ఇంటికి వచ్చాం అనుకోండి, ఏ విధంగా ఉంటుందో ప్రాప్తి కదా. ఆలోచించండి, కొడుకులు అంటారు వీడెంత అంటారో బాబులు, భార్య అంటది ఏమన్నా మొగడేందని మెల్లమెల్ల చాటుకు నుంచి చూసుకుని లోపలికి వెళ్తుంది. కానీ బయటకు కొబ్బరికాయ తీసుకున్నారు, కుంకుమ అక్షంతరం కూడా తీసుకున్నారు. కారణం ఏంటంటే మార్పు కనుగొనగా మనం మారాలి. ఇవాళ మన ఇంటికి తీసుకుంటున్నామా, ఇంటికి తీసుకొని టీవీ తీసుకొని వస్తున్నాం అంటే ఒక పెద్ద టీవీ ఇంటికి తీసుకొని రావాలి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఫ్లాప్ మన ఏంటి పెద్ద టీవీ అంటే ప్లాస్మా టీవీ తీసుకొని రావాలి. ఇంకా దాంట్లో కూడా 4K ఉండాలి. వాళ్ళ జీవితంలో ఊహించిన విధంగా మనం టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి తీసుకొని వచ్చామనుకోండి, అప్పుడు ఏం చేస్తారు పక్కన ఉన్న వాళ్ళని పిలుస్తారు, పిల్లలు పోయి వాళ్ళ దోస్తులను పిలుచుకొని వస్తారు, రండి మా నాన్న ఎటువంటి టీవీ తీసుకొని వచ్చింది. మన ఇంట్లో గొప్ప స్థానం పెరుగుతుంది. వాళ్ళ ఆనందం చూసినప్పుడు మన కళ్ళల్లో కూడా నీళ్ళు తిరుగుతుంటే మనకు ఆనందం తెస్తుంది. అంటే నేను ఎగ్జాంపుల్ ఏది చెప్తున్నా, మార్పు కనుగొనగా మనం మారకపోతే నడవదు. మీ అందరూ తెలుసు కొంతమంది ఇక్కడ ఏజ్ ఉన్న వాళ్ళు కనపడుతున్నారు, అద్దాలు పెట్టుకుని ఉన్నవాళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళు కనపడుతున్నారు. వాళ్ళకి ఒక ఇంకొక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. HMT గురించి మీరు అందరికీ తెలిసి ఉండొచ్చు. HMT వాచ్ అనేది ఒకప్పుడు ఎంత పెద్ద పాపులర్ అంటే వారు ఒక డిజైన్ చేస్తే నాకు ఈ డిజైన్ కంటే ఇంకా వేరే డిజైన్ చేయాలని చెప్పేసి ప్రపంచంలో నాంత గొప్ప వాచ్ మ్యానుఫ్యాక్చరర్ ఇవ్వలేరని చెప్పేసి చెప్పుకున్నాడు. ఇవాళ HMT టీవీ ఎక్కడ ఉంది? HMT వాచ్ మనకు కనపడుతుందా? ఏమైపోయింది? HMT వాచ్ ఎక్కడ ఉంది? లేక మన ఫోన్లను తీసుకుంటే ఒకప్పుడు తీసుకుంటే మనం ఎక్కడ చూసినా కానీ మన ప్రతి చోట బోర్డు కనబడేవి ఏం పేరుతోని నోకియా 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 నోకియా. ఎక్కడ చూసినా ఏ కంటెంట్ పోయినా కానీ ఇవాళ ఎక్కడుంది నోకియా? నోకియా ఫియట్ కారు. ఆ ఫియట్ కారు తీస్తే నాకు చిన్నప్పుడు గుర్తున్నది, నేను కారు గుర్తే చాలా అబ్బా నా కారు కారులో మనము కూర్చుండే అవకాశం దొరుకుతుందని లేదని కలగలను. కారు ముట్టి ఆ కారు యొక్క డోర్ తీస్తే మనం ఫిజియోథెరపీ చేసే అవసరం లేదు. ఇట్లా ఇట్లా అనాల్సి వస్తుండే అంబాసిడర్ కారు, ఇట్లా అనాల్సి వస్తుండే. ఏమైనా ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తుంటే నాకు అదే ఫియట్ కావాలి, నేను అదే ఫియట్ లక్షలు సంపాదించిన ఆ ఫియట్లో తిరుగుతానంటే నడవదు. కాలానుగుణంగా మనం మారాలి, కాలానుగుణంగా డ్రెస్ వేసుకోవాలి. ఇప్పుడు మీ అందరికి చెప్తున్నాను, ఇప్పుడు మీ అందరి మధ్య నేను నచ్చిపోయి ఈ డ్రెస్ వేసుకున్నాను. ఈ డ్రెస్ వేసుకుంటే నాకు ఏమైనా సంతోషమా? ఏం సంతోషం లేదు. ఇక్కడ కట్టేసినట్టుంది, మొత్తం వేడి ఉన్నది, కానీ సొసైటీ రికగ్నైజ్ చేస్తుంది. నేను ఇవాళ లుంగి కట్టుకుని ఒక నేరు షర్ట్ వేసుకుంటే నాకు చాలా ఫ్రీగా ఉంటాను, నేను రాగలుగుతాను మీ దగ్గరికి. సొసైటీ రికగ్నైజ్ చేయదు. నేను ఇవాళ టైట్ అయినా కానీ మీ దగ్గరకు వచ్చేసి మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి నేను భరించాలి. మనకి ఇష్టం లేకుండా భరించాలి, ఇష్టం లేకుండా నటించాలి, ఇష్టం లేకుండా నటించాలి. మన కోసం అంటే మన కోసం కాదు, మన మీద ఆధారపడ్డ నీ భార్య, నీ పిల్లలు, నీ పని మనుషులు, నీ నౌకర్లు ఎంతమంది అంతమంది కోసం నువ్వే కష్టపడాలి, వేరే కష్టపడదు. లేదు ఒకసారి మీరు మీరే సమీక్ష చేసుకోండి. మీరు ప్రతి సంవత్సరం ఎంత సంపాదిస్తున్నారు ఒక పేపర్ మీద రాసుకోండి. సంవత్సరం మొత్తం మీ పేరు మీద ఎంత ఖర్చు అవుతున్నది? నీ పేరు మీద, నీ భార్య పేరు మీద, నీ పిల్లల పేరు మీద, నీ నౌకర్ల పేరు మీద, నీ ఇంటి పేరు మీద ఎంత ఖర్చు అవుతున్నది? చివరి ఖర్చు అయిపోయిన నెట్వర్క్ ఎంత మిగులుతున్నది? ఆ నెట్వర్క్ వేసుకొని ప్రతి సంవత్సరం చూసుకోండి. ఈ నెట్వర్క్ తోని మనము ఈ ప్రపంచంలో మనం నిలబడగలుగుతామా? ఈ నెట్వర్క్ మనకు సరిపోతుందా? మనది మనమే సమీక్షేసుకొని ఆ నెట్వర్క్ ప్రతి సంవత్సరం పెంచుకోవాలి. ప్రతి సంవత్సరం 10%, 15% పెంచుకునే ఆలోచన వచ్చిందనుకోండి, అప్పుడు వరకు ఈ ఆలోచన రాగానే ఏం చేయాలి, ఎట్టుకోవాలి, ఎక్కడ కదాలి, ఎవరితో కలవాలి, ఏ టైంలో పోవాలి, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ వస్తారు. మీకే కనుక సంపాదించాలి అనేది లేదనుకోండి, ఇక్కడికి వచ్చే అవసరం లేదు, ఇక్కడ కూర్చుండే అవసరం లేదు, మాట్లాడే అవసరం లేదు, ఇవ్వాలి సందేశం వినే అవసరం లేదు. ఎదుటోడి కూడా అదే రెండు కాళ్ళు రెండు చేతులు అవే రెండు కళ్ళు ఉన్నాయి. కాకపోతే ఒకటే నేను చెప్పాలనుకున్నది, మనకు కావలసింది మలాయ్. మీకు పాలు మొత్తం కూడా నేను తీసుకోమంటలేదు, మలాయ్ తీసుకోమంటున్నాను. నేను 30 సంవత్సరాలు నా ఇష్టంగా ఉన్నానంటే 30 సంవత్సరాలు నేను ఏమేం చేసినా, ఎక్కడెక్కడ పోయినా, ఎక్కడెక్కడ బాత్రూమ్ పోయినా అవన్నీ మీకు అవసరం లేదు. సక్సెస్ స్టోరీ కావాలి. నేను నాకు ఒక అడిగారు, నాకు చిన్ననాటి ఫ్రెండ్ వెంకట్ నారాయణ నాడు నిన్ను కలవడానికి వచ్చాడు. కలవడానికి వచ్చినప్పుడు నాకు అడిగాడు ఒక క్వశ్చన్,
यंत्र इंत तरह अवार्ड नाइट को अवार्ड नाइट पे नागल मुझे अवार्ड नाइट फलाना सिक्स रोजना प्रोग्रम प्रोग्रम चूपे अवार्ड नाइट को नीके अवार्ड नाइट नी अवार्ड अना दिन सामधान तो निम्षम इला चूस्ना एक्वार कदा वाल सक्सेस स्टोरी रेसो स्पंदन पेर मीद स्पंदन पेर मीद ये अवार्ड नाइट आना स्पंदन अने चूँ आ स्पंदन को मैं फोकस विन वाले विधायक सक्सेस रेल मैं इवा मन अंत लीडर मन लीडर तरह मन इतर को आदर्श तप मन ने स्टेज राव मन लाइट लीडर सक्सेस रिकग्निशन दी आ रिकग्निशन दूर వాళ్ళ చేతికి గనక మైక్ ఇస్తే ఆ మైక్ తో మాట్లాడే నాలుగు విషయాలు వింటే మనకు తెలియని విషయం ఒక్కటి దొరికినా గాని చాలు ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని చెప్తారు నేను ఏం చెప్తానంటే ఐడియాస్ అని ఎక్కడెక్కడ దొరుకుతే అక్కడక్కడ మీ ఫోన్ తీసుకోండి మీ ఫోన్ లో ఇమిడియట్ గా రాసుకుంటుకోండి ఎవరేం చెప్పారు ఏ పాయింట్ నచ్చుదో అవన్నీ ఇంటికి తీసుకెళ్లి ఒక మంచి డైరీ తీసుకొని డైరీలో రాసుకొని పోతే అదే మీకు నిజమైన భగవద్గీత అవుతుంది ఇవాల నుంచైనా మన కమ్యూనిటీ అనేది కాదు ఏ కమ్యూనిటీ అయినా పర్లేదు సక్సెస్ అయిన పర్సన్స్ ఎవరైనా ఉంటే మీరు సెలక్షన్ చేసుకొని వారిని మీరు దేని ఒక్కరిని గనక చదవగలిగితే మీ అంత గొప్ప సక్సెస్ ఆర్ ఫ్యూచర్ మీ అంత చక్కగా ఎవరు ఉండరు దేని ఒక్కరిని చదవలేకుంటే కనీసం వారానికి ఒకటి పెట్టుకోండి రెండు రోజులకు ఒకటి మూడు రోజులకు ఒకటి మన టార్గెట్ చిన్న వయసు ఉన్నది నేర్చుకోవాలని తపన ఉన్నది అటువంటి వారికి చెప్తాను రోజుకొకరి స్టోరీ ఒక సక్సెస్ఫుల్ స్టోరీని మనం చదవాలి స్టోరీ ఎంత చదివితే దాంట్లో ఒకటో రెండు ఐడియాస్ మనకు దొరికినాయి అనుకోండి ఐడియాస్ మనము పేరుగా పెట్టుకోండి మీ పుస్తకంలో రాసుకోండి ఈ విధంగా సక్సెస్ స్టోరీస్ ఇవాళ దొరకడానికి ఎన్ని రకాల అవకాశం ఉన్నాయంటే మన గూగుల్ తల్లిని చూస్తుమంటే మనకు ఎంతో సహకరిస్తున్నది ఈరోజు మేము పాత రోజుల్లో మాకు గూగుల్ తల్లి లేదు ఇంకే తల్లి లేదు ఇవాళ గూగుల్ తల్లిలో ఏ ఫీల్డ్లో అడగండి సక్సెస్ స్టోరీస్ కనపడతాయి ప్రపంచంలో బెస్ట్ మంచాలు ఎక్కడ ఉన్నాయని అడగండి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను బెస్ట్ మ్యాట్రసెస్ ఎక్కడ ఉన్నాయి ప్రపంచంలో దొరుకుతుంది ఆ మ్యాట్రస్ తయారు చేసుకోవడం ఎట్లా తయారు చేస్తున్నాడో నేను ఇస్తాను అడగండి హిస్టరీ చెప్తున్నది మీకు ఎక్కడ అవకాశం దొరికినా ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్ అయితే మీరు సక్సెస్ కావాలంటే ఇక్కడ టూ వీలర్స్ ఎంతమంది అయితే నడిపిస్తున్నారో టూ వీలర్స్ ఎంతమంది అయితే నడిపిస్తున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ నా సూచన ఏంటంటే ప్రతి ఒక్క టూ వీలర్ నడిపించేటోడు ఇమ్మీడియట్ గా ఒక డ్రైవర్ని అపాయింట్ చేసుకోవాలి టూ వీలర్ నడిపించే వారు ప్రతి ఒక్కరు కూడా ఒక డ్రైవర్ని అపాయింట్ చేసుకోవాలి ఆ డ్రైవర్ డ్యూటీ ఏంటంటే టూ వీలర్ నడిపిస్తుంటే మీరు వెనక కూర్చోవాలి తప్ప మీరు నడిపించడం అనేది ఉన్నది చూడండి అది మన గ్రోత్ కాకుండా ఉండటానికి అది నేను కారణం అవుతుంది హైదరాబాద్ లో జీవించాలి అని అంటే ఒక చోట నుంచి ఒక చోట పోవాలంటే యావరేజ్ గా అరగంట నుంచి గంటన్నర పడుతుంది అరగంట నుంచి గంటన్నర మనం చేస్తున్నాం ఏంటంటే మన గమ్యానికి చేరడానికి మన వాహనాన్ని ఉపయోగించుకుంటున్నాం ఆ వాహనాన్ని ఉపయోగించుకునే ప్రయత్నంలో మన కాన్సంట్రేషన్ అనేది మన రోడ్ పైన యాక్సిడెంట్ కాకుండా ఇతరులకు ఇబ్బంది కాకుండా గమ్యం చేరే ప్రయత్నం చేస్తున్నాం కానీ నేను చెప్పే విధానంలో డ్రైవర్ని కనుక అపాయింట్ చేసుకొని టూ వీలర్ నడిపిస్తుంటే మన బ్రహ్మాండ వెనుక కూర్చోవాలి మన బ్రహ్మాండ కూర్చొని మన ప్రాస్పెక్ట్లకు ఫోన్ చేస్తూ పోవాలి ఏం ఫోను మనకు అవసరం లేదు ఇలా నా మిత్రుడు వెంకటేష్ గుర్తున్నాడు లైన్ వెంకటేష్ కనుక నేను ప్రాస్పెక్ట్ అనుకుంటే ఏం చేయలేదు నేను సింపుల్ ఒకటి అడుగుతాను ఫోన్ చేసి వెంకటేష్ అన్న బాగున్నావా వదిలే బాగుందా పిల్లలు బాగున్నారా ఇంత ఇంతకంటే ఏం అవసరం లేదు ఇయర్ ఫోన్లు పెట్టుకోవాలి మాట్లాడాలి మీకు అరగంట పోయితున్నారు అనుకోండి అరగంట అంటే 30 నిమిషాలు యావరేజ్గా నిమిషం కుక్కలో చెప్పుకున్నా మనం మాట్లాడితే ఒక 30 మందితో మనం మాట్లాడగలుగుతాం మీరు మొట్టమొదటి ఒక ప్రయోగం చేయండి ఒక 1 మంత్ ప్రయోగం చేయండి దాని తర్వాత మీరు అంటారు విఠల్ గారు మీరు అన్నది చెప్తే చాలా సక్సెస్ అని చెప్పేసి తర్వాత ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను ఇక్కడ రోజుకు 2 సార్లు గడ్డం తీసుకునే వారు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతి రేపండి చాలా కష్టం ఉన్నది చాలా కష్టం ఉన్నది విషయం కానీ చాలా పెద్ద పాయింట్ అది వినడానికి సింపుల్ ఉంటుంది కానీ చాలా పెద్ద పాయింట్ వ్యాపారాలలో ఉన్నప్పుడు ఇవాళ మనము డిజిటల్ మార్కెట్ చేసే వాళ్ళు ఉంటే ఇదేం అవసరం లేదు కానీ డిజిటల్ మార్కెటింగ్ కాకుండా ఫేస్ వాల్యూతో ఎక్కడికైనా పోయి మీరు మార్కెటింగ్ చేస్తున్నారు అనుకోండి చాలా ఇంపార్టెంట్ రోజుకు 2 సార్లు గడ్డం తీసుకోవడం ఒకసారి అయితే ప్రొద్దున తీసుకునేది మీ అందరికీ తెలుసు
ఇంకొకసారి ఎందుకు తీసుకోవాలనే దాని కొరకు మీరు నన్ను పర్సనల్ కలిసినప్పుడు చెప్తాను మరి ఈ పద్ధతి ఆలోచిస్తే మరి మీరెట్లా సార్ అంటే నేను రోజుకు మూడు సార్లు నాలుగు సార్లు కూడా తీసుకుంటాను నా కారులో షేవింగ్ రేజర్ ఉంటుంది నా కారులో ఒక నాలుగు షర్ట్లు ఉంటవి ఎక్కడికి వెళ్తే అక్కడికి కొత్త షర్ట్ తీసుకుంటాను కొత్తగా షేవింగ్ తీసుకుంటాను ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటాను బోర్డర్ పెట్టుకుంటాను బొట్టు పెట్టుకుంటాను పోతాను అది నా మేకప్ నా నటన నేను అక్కడ నటించేది ఉంటే సక్సెస్ఫుల్ నటించాలి ఇవాళ గొప్ప సెలబ్రిటీస్ పేరు తీసుకుంటే ఎవరి పేరు తీసుకుంటాం అమితాబ్ బచ్చన్ అంటాం ఏది వాళ్ళు చేసిన అమితాబ్ బచ్చన్ ఒక్కసారి మనం ఆలోచించుకుందాం కేవలం కేవలం నటన కేవలం నటన వచ్చినని ఏది ఉండదు అని చేసేది ఏదో డైరెక్టర్ ఒకటి ఉంటాడు వాడు చెప్తాడు అరే బాబు ఇఫై మైక్ పట్టుకుంటే మైక్ పట్టుకుంటాడు చేతి లేకుంటే చేతి లేకుంటాడు కాలు లేకుంటే కాలు లేకుంటాడు ఒరిజినల్ గా ఇలా చేసేది ఏది లేదు ఇలా సెలబ్రిటీ మనం కోట్ల రూపాయలు సంపాదించండి మీ ఫీల్డ్ లో కూడా నేను చెప్పేది ఆయన ఫీల్డ్ ఆయన ఎంత సక్సెస్ ఉన్నా మీ ఫీల్డ్ లో కూడా మీరు సక్సెస్ కావాలంటే ఆయన సక్సెస్ఫుల్ ఎట్లయిందంటే మనం తెలుసుకోవాలంటే ఆయన నటిస్తున్నట్టు మనం కూడా నటించండి ఇవాళ నా సోదరుడు ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మన మిత్రుడు ఇవాళ మిత్రుడు కూడా చెప్తాను మేము వెళ్ళే ఆఫీసులలో పోతుంటే మాకు స్టాఫ్ ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతుంటారు ఎన్నో రకాల ఇబ్బందులు వీడు ఎందుకు వచ్చిండీ చూస్తారు లేకపోతే ఏదైనా పని చేస్తే వీడికి ఎందుకు చేయాలని చూస్తారు కానీ మేము కూడా అక్కడ చూసి 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 నేర్చుకునేది ఏంటంటే మేము కూడా నటిస్తున్నాం అడిగి పోతాం అడ్డమైన అధికారం ఉంటాడు దాన్ని పట్టుకో సార్ అంటాము నమస్కారం సార్ అంటాము లేకపోతే చేతులు జోడిస్తాము లేకపోతే వంగి నమస్కారం అంటాము అదంతా నటన దొంగ నటన ఆ దొంగ నటన ఎందుకు చేస్తున్నాం అని అంటే వాళ్ళ దగ్గర నటన చేయడం వల్ల మేము సక్సెస్ అవుతున్నాం నేను సక్సెస్ కావడం వల్ల నా వెనకాల ఉన్న మమ్మల్ని నమ్మి ఉన్న పాల్స్ ఉండడానికి ఎన్నో రకాల సర్వీస్ చేయగలుగుతున్నాను ప్రతి ఫీల్డ్ లో కూడా నటన అవసరము సక్సెస్ఫుల్ నటన ఎంతవరకు చేస్తారో అంత మనం సాధించగలుగుతాం అంతవరకు మనం సక్సెస్ అవుతాం రెండోసారి గడ్డ బిందు తీసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే నా తర్వాత పర్సనల్ కలవండి నేను చెప్తాను మీకు అది చెప్పినాం అనుకోండి మీరు ఎన్నో రకాల సక్సెస్ అవుతారు నేను నా లైఫ్ లో ఇండియా మొత్తంలో 2000 నుంచి 2012 వరకు ప్రతి మెట్రోపాలిటన్ సిటీస్ లో నేను హిందీలో లెక్చర్లు ఇచ్చినవి దాంతో కొన్ని వేల మంది లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్లు వాళ్ళ జీవితం మొత్తం సక్సెస్ అయిపోయి ఇవాళ సక్సెస్ ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చిన సందేశాలు ఎన్నో ఉన్నాయి ఇవాళ మీకు కూడా దాంట్లో చెప్పే సందేశాలు ఒకటే మీకు చెప్పాను ఈ రోజు రెండు సార్లు షేవింగ్ తీసుకోవాలని చెప్పేసి నీ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నదో చేయాలంటే మొట్టమొదట నీలో ఉత్సాహాన్ని లేపాలి మొసలిని మొసలి కాదు గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకపోతాం తప్ప నిజమైన దాహాన్ని తీసుకొచ్చాను అనుకోండి నేను చెరువులో నీళ్ళు తాగమని చెప్పే అవసరం లేదు సార్ ఒక డౌట్ నిలబడతావా నేను నీళ్ళు రావాలా ఎట్లయినా సార్ నీ పేరు చెప్పు బద్రీనాథ్ సార్ బద్రీనాథ్ చెప్పండి ఫీల్డ్ డ్రై ఫ్రూట్ సార్ డ్రై ఫ్రూట్స్ అంతా ఓకే మొగోళ్ళ కంటే ఓకే సార్ మొగోళ్ళకి ఓకే సార్ గడ్డం ఆడాలి అంటే అంటే నేను మాట్లాడుతుంటే ఆలోచన విధానం నీకు ఆడవలతో నీకెంత డౌట్ అడిగినా డౌట్ ఎప్పుడైనా కానీ పబ్లిక్ మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఎట్లా ఉండాలంటే డౌట్ నీ డౌట్కు మిగతా వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయాలి గుర్తుపెట్టుకో మిగతా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి పడిపోతుంది ఆడవాళ్ళ కూర్చున్న సమయంలో నువ్వు అడుగుతున్నావు చూడు ఆడవాళ్ళని గౌరవించే దినం రోజు నువ్వు అడుగుతున్నావు క్వశ్చన్ అది ఆడవాళ్ళకి గడ్డ వస్తున్నారు ఎక్కడన్నా గడ్డ వచ్చిన చెప్తున్నా నీకు అట్లాగా సార్ ఆడవాళ్ళు ఎట్లా అంటే ఎట్లా ఆడవాళ్ళకి ఇచ్చే సందేహాలు వాళ్ళకి ఇస్తాము నీ గడ్డ మీద నువ్వు చూసుకో నీ పైన ఇంత గడ్డం ఉంటే నువ్వు ఎంత జాగ్రత్త ఉంటున్నావు నేను అర్థం చేసుకోవచ్చు అందాలు తీసుకోవచ్చు నీకు ఇప్పుడు గడ్డ ఉందా నిలబడు ఒకసారి బద్రీనాథ్ గారు నిలబడు నేను డ్రై ఫ్రూట్స్ అమ్మడానికి నా దగ్గరికి వచ్చిన అనుకో నువ్వే క్లీన్ లేవు నీ డ్రై ఫ్రూట్స్ ఏం క్లీన్ ఉంటాయనంటే నీ డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ క్లియర్ ఉండదంట నువ్వు ఫస్ట్ నువ్వు క్లీన్ ఉండడం నేర్చుకుంటాను నా దగ్గరికి వచ్చావనుకో వెంట్రుక కలర్ ఉండాలి పండ్లు పోతే పండ్లు పెట్టించుకోవాలి కళ్ళంతా కళ్ళు కనబడి పోతే అద్దాలు పెట్టుకోవాలి వెంట్రుకలు ఊడిపోతే వెంట్రుకలు పెట్టుకోవాలి గడ్డం ఉంటే తీసేయాలి ఇంకా నీకు చెప్పాలా ఇంకొద్ది అడ్వాన్స్ చెప్పాలా నువ్వు పైన ఇంత గడ్డం పెట్టుకుంటే ఇంకెక్కడెక్కడ ఎంత పెట్టుకున్నావు అనుకుంటా నేను కాబట్టి క్లీన్నెస్ దాని గురించి చెప్తున్నాను మన ఫేస్ వాల్యూ అనేది ఇంపార్టెంట్ ఫేస్ వాల్యూ మీద వ్యాపారం ఎంతో జరుగుతుంది ప్రతి చోట ఫేస్ వాల్యూ ఇంపార్టెంట్ నేను ఓన్లీ మీకు తలకాయ గురించి చెప్పాను
కింద కోర్ వరకు నేను చెప్పాలంటే బాడీ లాంగ్వేజ్ గురించి నేను చెప్పాలి, బాడీ వాల్యూ గురించి చెప్పాలి, కనీసం గంట సేపు చెప్పచ్చు. పైన వెంట్రుక దగ్గర నుంచి గోర్ దాకా ఏ అవయవం ఎట్లా ఉండాలి, ఎట్లా బాడీ ఫేస్ వాల్యూ ఎట్లా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి అనేది ఒక గంట సేపు చెప్పచ్చు. దాని గురించి ఇక్కడ వరకు ఒకటి నేను చెప్పాను, సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎట్లా ఉంటారని. దాని గురించి మనకున్న సమయంలో అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మెసేజ్ మీకు చెందాలని చెప్పి డీటెయిల్ గా కూడా బాగుండదని మీరు అంతవరకే వినండి. సెకండ్ది వదిలేశాను, సెకండ్ది ఇంట్రెస్ట్ వల్ల కలవండి అని చెప్పాను. మీకు చెప్తాను లంచ్ లో కానీ భోజనం చేసినప్పుడు కానీ ఇప్పుడన్నా కలిసి చెప్తాను. ఓకే, అక్కడ వరకు వదిలేస్తున్నాను. రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారని అన్నారు. తాము కేవలం ఇంటికి పరిమితం కాకుండా పారిశ్రామిక రంగంలోనూ తమ నైపుణ్యాలతో సత్తా చాటుతామని అన్నారు. హాయ్ అండి, నా పేరు సంతోషి అండి. నేను ఓఎస్టి ఈవెంట్ ఆర్గనైజర్. మేము ఉండేది చందానగర్, చందానగర్లో ఉంటాము. నేను ఇక్కడ బీబీజీ దాంట్లో తెలంగాణ వనితా విభాగ్ దాంట్లో పిఆర్ఓగా ఉన్నాను. మేము చిన్న నుండి పెద్ద వరకు అన్ని ఈవెంట్స్ చేస్తామండి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ బట్టి మేము అన్ని ఈవెంట్స్ చేస్తాము. మాది సోషల్ మీడియాలో వెబ్సైట్ కూడా ఉంది, www.ost-events అని ఉంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నిట్లో ఉంది. హ్యాపీ ఉమెన్స్ డే అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు చికోటి సాయి నిఖిత. నేను విబీజీ జాయింట్ సెక్రటరీ అండి. ముందుగా నేను విబీజీ ఫౌండేషన్కి ఎలా వచ్చానంటే, నేను ఎగ్జాక్ట్ వచ్చి విబీజీ ఫౌండేషన్కి నవంబర్ మంత్లో వచ్చానండి. అపార్ట్ ఫ్రమ్ దమ్, విబీజీ అంటే అందరు ఏమనుకుంటారంటే ఓన్లీ బిజినెస్ ప్లాట్ఫామ్ అనుకుంటారు. అస్సలు కాదండి, విబీజీలో కూడా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తామండి. మేము విబీజీ ఫౌండేషన్ ద్వారా ఎగ్జాక్ట్ 109 డేస్ కరోనాలో ఫుడ్ డొనేట్ చేయడం జరిగిందండి. అండ్ ఇప్పుడు కూడా మేము ఎన్నో విబీజీ ద్వారా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నామండి. లైక్ గ్రాసరీస్ కావాల్సిన వాళ్ళకి గ్రాసరీస్ డొనేట్ చేస్తున్నాము. అండ్ రీసెంట్గా మిషన్స్ డొనేట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ మంత్లో లాస్ట్ మంత్ నుంచి ఒక ఇద్దరికి ఎడ్యుకేషన్ పరంగా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక అమ్మాయి వచ్చేసి చైతన్య కాలేజ్ విచ్ ఈజ్ లొకేటెడ్ అట్ నాగోల్, అండ్ ఇంకొక అమ్మాయి వచ్చేసి మన చైతన్య కాలేజీ అమ్మాయి, తను కూడా దే ఆర్ పూర్. లైక్ వాళ్ళకి చదువుకోవాలని పట్టుదల ఉంది బట్ చదువుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి మా విబీజీ సహాయం చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్, ఇవాళ కూడా ఉమెన్స్ స్పెషల్గా లైక్ కుటుంబ మిషన్స్ ఇస్తున్నాము. ఎవరైతే నీడీ ఉందో వాళ్ళకి ఇవాళ ఉమెన్స్ సందర్భంగా ఇస్తున్నామండి. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి సిఏ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ విబీజీ ఫ్యామిలీ. అండ్ అందరికీ ముందుగానే ఉమెన్స్ డే విషెస్ అండి. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ బ్యూటిఫుల్ లేడీస్. కృష్ణవేనండి, నేను వెల్నెస్ కోచ్గా పనిచేస్తున్నాను. హెల్త్ ఈజ్ వెల్త్ మై మోటో అండి. మామూలుగా ఇండియాకి రైతు బ్యాక్ బోన్, కానీ మనందరము చేసిన పొరపాటు వల్ల రైతు అనేవాడు ఇప్పుడు కనిపించకుండా పోయాడు. కానీ ప్రతి ఉమెన్లో బ్యాక్ బోన్ ఎవరు అంటే మాత్రం ప్రతి ఫ్యామిలీలో ఉమెన్ అండి. కానీ ఉమెన్ తన హెల్త్ గురించి తను ఆలోచించకుండా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్త్ మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఉమెన్ ఒక ఉమెన్ హెల్తీగా ఉంటే టోటల్ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. మామూలుగా ఎవరికైనా అందరికీ తెలిసింది ఏంటంటే ఒక హార్ట్ ఉంటుంది, కానీ ఉమెన్కి ఒక సెకండ్ హార్ట్ ఉందండి, అదే మనకు ఒక యూట్రస్ అండి. అది హెల్తీగా ఉంటే ఉమెన్స్ అందరం కూడా హెల్తీగా ఉంటాము. నేను స్కూల్ ఫీల్డ్ నుంచి కూడా వచ్చాను. విబీజీలో మన ఉమెన్స్ విభాగ్లో ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఇక్కడే కాదు, విబీజీలోనే కాదు, ఎక్కడైనా సరే ఉమెన్ అందరు కూడా హెల్తీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. స్కూల్ ఫీల్డ్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తాను, 10 ఇయర్స్ 12 ఇయర్స్ పిల్లల నుంచి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు. అంటే స్పెషల్లీ ఉమెన్స్ అంటే బాలికల దశలోంచే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు దాని గురించి తెలియట్లేదు. ఒక మ్యారేజ్ అయిపోయాక ఎప్పుడైతే వాళ్ళు డెలివరీస్ టైంలో అప్పుడు మాత్రమే పీసీఓడి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు 10 ఇయర్స్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి పీసీఓడి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. తల్లిదండ్రులు అందరూ కూడా దీని మీద కొంచెం చైతన్యవంతంగా పనిచేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఉమెన్స్ డే వస్తుంది, కానీ ఇయర్లీ వన్ డే మాత్రం ఉమెన్స్ డే చేసుకుంటున్నాం. కానీ ప్రతి రోజు ఉమెన్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా అన్ని రంగాల్లో ఎదిగినా సరే, ఎంత ఎదిగినా సరే వాళ్ళ ప్రాబ్లమ్స్ మాత్రం అలానే ఉంటున్నాయి. అందరికీ స్వతంత్రం రావాలని ఉమెన్స్ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విజయలక్ష్మి నీలా.
నేను ఇక్కడ విబీజీ ఫౌండేషన్లో మహిళా విభాగ్ స్టేట్ మహిళా విభాగ్లో స్టేట్ మహిళా విభాగ్లో జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. మేము ఒక సేవ అనే భావంతో మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చాము. మేము హౌస్ వైఫ్స్మేనండి, కాకపోతే సమాజానికి ఏదో సేవ చేయాలి అనే ఒక ఆలోచనతో మేము బయటికి రావడం జరిగింది. మేము మా ఫౌండేషన్ నుంచి సేవా కార్యక్రమాలు రీసెంట్గా మేము ఈ కరోనాలో చాలా చేశాము. ప్రతి ఒక్క పూర్ పీపుల్కి మేము ఫుడ్ని సప్లై చేయడము మరియు వారికి ఎన్నో రకాలుగా మేము సరుకులను సప్లై చేయడము జరిగింది. ఆ తర్వాత మేము ఈ విబీజీ ఫౌండేషన్కి వచ్చాము. దీంట్లో నుంచి విబీజీ బిజినెస్ గ్రూప్లో కూడా మాకు ఈ బిజినెస్ అనే దాని గురించి ఎన్నో తెలుసుకున్నాము. దీంట్లో కూడా మేము పాల్గొనాలని ఆలోచన చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మాధవి సోమిశెట్టి. మా హస్బెండ్ పేరు శ్రీహరి సోమిశెట్టి. హీ ఈజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. ఐ ఆమ్ ద డైరెక్టర్ ఆఫ్ హంస కేపీఓ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. హ్యాపీ ఉమెన్స్ డే. శ్రీవాసవి. నేను విబీజీ ఫౌండేషన్ స్టేట్ ట్రెజరర్గా వర్క్ చేస్తున్నాను. సేవా కార్యక్రమాలలో ముందుంటాము మేము అన్ని విధాలుగా. ఎడ్యుకేషన్ కానివ్వండి, పేద పిల్లలకు కానివ్వండి, ఎలాంటి హెల్ప్ అయినా ఫైనాన్షియల్గా కానీ పిల్లలకి మాకు తోచిన మాకు చేతనైన అంతా మేము సహాయం చేస్తూ వెళ్తుంటాము. విబీజీ తరపు నుంచి ఎలాంటి సహాయమైనా మేము చేయడానికి ముందున్నాము. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. మహిళలు వంటింటికే పరిమితం కాదని, ఏ రంగంలోనైనా రాణిస్తారని విబీజీ సభ్యులు కొనియాడారు. మహిళల అభివృద్ధికి విబీజీ సంస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తోందని తెలిపారు. సో బిజినెస్ గ్రూప్ లో ఈరోజు మేము అందరం చూసాము, సక్సెస్ఫుల్, ఇట్స్ మీటింగ్ ఇస్ సక్సెస్ఫుల్. సో మీరు రియల్ ఎస్టేట్ పరంగా దీని గురించి మాట్లాడితే ఏం మాట్లాడతారు? వాసవి బిజినెస్ గ్రూప్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ బిలాంగ్స్ టు ఆర్యవైశ్య కమ్యూనిటీ. ఓకే. సో ఇన్ బికాస్ సిన్స్ ఇట్ ఈస్ ఏ సెకండ్ యానివర్సరీ, I am one of the sponsor for the program. So joined this group recently, and this group is doing very well, doing crores of turnover in the real estate and other allied fields. So I am happy to join this association. I feel it is a great boon to get this opportunity. సార్, మేము చాలా విన్నాము శ్రీ కామాక్షి వెంచర్స్ గురించి. పాజిటివ్ టాక్ ఉంది మార్కెట్లో. ఓకే. సో దీని గురించి మీరు చెప్పండి. బికాస్ వీఆర్ ఇన్ దిస్ ఫీల్డ్ సిన్స్ ఫ్రమ్ క్వైట్ లాంగ్ టైమ్. సో వాట్ ఎవర్ వీ ప్రామిస్ వీ డెలివర్ ఆన్ ద టైమ్. ఇట్స్ లైక్ దట్ విత్ క్రిస్టల్ క్లియర్ టైటిల్స్, క్లీన్ అండ్ నీట్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ టు ద బయ్యర్ అండ్ ఆల్ మోడర్న్ ఫెసిలిటీస్, ప్రాపర్ అప్రూవల్స్ ఫ్రమ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్స్. ఇట్స్ లైక్ దట్. ఓకే సార్. సో రేపు ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో హౌ డు యూ వాంట్ టు విష్ ఉమెన్? సో ఉమెన్స్ ఆర్ ద గ్రేట్ పవర్ ఆఫ్ ది సాయిల్. నో ఉమెన్ దెర్ ఈస్ నో ఎర్త్. సో ఉమెన్ ఈజ్ లైక్ మదర్, లైక్ వైఫ్, లైక్ సిస్టర్, లైక్ సో మెనీ వేస్. షీఈస్ గాడీస్, షీఈస్ పవర్ ఆఫ్ ది వాయిస్, షీఈస్ పవర్ ఆఫ్ ఎవ్రీథింగ్. She is almighty of the globe. So I wish all the women a great and wonderful day. Happy Women's Day. Happy Women's Day. A happy Women's Day to all Primeline viewers. Primeline viewers and customers of Sri Kama. And its valued customers. Okay, sir. Happy Women's Day to Primeline customers, viewers and well-wishers, its associates. A great and wonderful day. Thank you very much, sir. నా పేరు రమేష్ అండి. సో బేసికలీ నేను
జిఎం లెవెల్లో వర్క్ చేసి 2015లోనే నేను ఫర్నిచర్ ఫ్యాక్టరీని స్థాపించాను. ఫర్నిచర్ ఫ్యాక్టరీ బేసికల్ ఏంటంటే అక్కడ ఫర్నిచర్ మొత్తం తయారవుతుందన్నమాట. సో ఏదైతే హై ఎండ్లో ఫర్నిచర్ ఉందో అది అఫోర్డబుల్ ప్రైజెస్లో మనం తయారు చేస్తున్నాము. సో ఎస్పెషల్లీ నేను ఈ వీడియో బయట ఇవ్వడం కారణం ఏంటంటే ఉమెన్స్ డే అనే ఒక రోజుకి నేను మా మదర్ పేరు మీదను మా వైఫ్ పేరు మీదను విషయం చెప్పాలని. ఎందుకంటే నాకు సి ఎవ్రీ ఉమెన్ హ్యావ్ దేర్ ఒక ఏంటంటే నో వర్డ్స్ టు సే, అంటే వర్డ్స్ ఏమీ లేవు చెప్పడానికి. ఉమెన్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ వైడ్ మీనింగ్ వైడ్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగాను మా మదర్కి బెస్ట్ ఉమెన్ అని అనేది నా తరఫునండి. అట్లానే మా వైఫ్ నాకు అన్నింటిలో సపోర్ట్ చేస్తుంది కాబట్టి మా వైఫ్ మాధవి పేరు మీద నేను విషయం చెప్పాలనుకుంటున్నాను. సో నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఉమెన్స్ డే విషయం చెప్పడానికి ప్రైమ్ 9 టీవీ వాళ్ళకి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ది ఉమెన్స్ ఆన్ ద ఉమెన్ డే. వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ జనరల్ సెక్రటరీ ఉన్నాయండి. నాది డాక్టరేట్ ఇన్ అగ్రికల్చర్. ఐఎమ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సుధా బ్యాంక్ వాసవి మదర్ ల్యాబ్ స్కూల్ అండ్ హాస్టల్స్ అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ కల్చరల్లీ సోషల్లీ ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ ద్వాదశి జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యాన సత్రం ట్రస్ట్ చైర్మన్ ఆల్సో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు గ్రీట్ మదర్ ఈజ్ ది ఉమెన్ ఈజ్ ది దెర్ ఈజ్ నో రిప్లేస్మెంట్ ఫర్ ఉమెన్ బికాస్ షీఈ్ ఎవ్రీథింగ్. షీఈ్ మదర్, షీఈ్ సిస్టర్, షీఈ్ వైఫ్, షీఈ్ డాటర్, ఎవ్రీథింగ్. సో ఇట్ ఈస్ అన్ అకేషన్ టు గ్రీట్ ఆల్ లేడీస్ అండ్ ది హ్యాపీ ఉమెన్స్ డే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది గివింగ్ ది ఆపర్చునిటీ ప్రైమ్ 9 టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. హాయ్. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అంటే మార్చ్ 8 ఎవ్రీ ఇయర్ మనం మార్చ్ 8 ఉమెన్స్ డే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రపంచ మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అంటే మహిళలు ఎంత ముందుకెళ్తారు అనేది మీకు తెలియదు కాదు. మొన్న కూడా మీరు చూశారు, అంటే ఒక నేను అంటే సోషల్ మీడియాలో చూశాను, ఒక అమ్మాయి పేరు ఏం నాకు తెలియదు బట్ ఆ బొట్టు పెట్టుకొని ఆమె మాస్క్ వెళ్ళింది. అట్లా ఉమెన్ అనేది ఎంత వాళ్ళు డెవలప్ అవుతారో మీ అందరు తెలిసిందే. సో ఇంకా ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క సోదరి సోదరిమణులు అందరూ వాళ్ళు ముందుకెళ్ళాలని, ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవాలని ప్రపంచ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అందరికీ విషెస్ తెలుపుతున్నాను. నేను మీ రాజమౌళి పడిగే. థ్యాంక్ యూ. నా పేరు సంతోష్ కుమార్, తాండూరు నది, వికారాబాద్ డిస్టిక్. ఈరోజు ఇక్కడ హోటల్ ప్లాజాలో విబీజీ ఫౌండేషన్స్ 2nd anniversary మీటింగ్ రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం ఉన్నందుకు అందరికీ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మగవాళ్ళతో ఈక్వల్గా లేడీస్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముందు కూడా ఇంకా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. రొటేరియన్ టీఎస్వి ప్రసాద్. ఐఎమ్ ఎన్ ఎక్స్ బ్యాంకర్. ఐఎమ్ ద ఫౌండర్ చైర్మన్ ఫర్ వాసవి బిజినెస్ గ్రూప్. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ద ఫౌండర్ ప్రెసిడెంట్ ఫర్ భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. టుడే ఇన్ఫ్యాక్ట్ టుడే ఇట్ ఈస్ రియలీ ఏ గ్రేట్ అకేషన్, హ్యాపీ మూమెంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. టుడే వీ హ్యావ్ సెలబ్రేటెడ్ అవర్ 2nd anniversary అండ్ బియాండ్ ఎక్స్పెక్టేషన్ ద గ్యాదరింగ్ హ్యాస్ కమ్ అండ్ వెంట ఆన్ వెరీ వెల్ అండ్ శ్రీ ఉప్పల్ శ్రీనివాస్ గారు హ్యాజ్ గ్రేస్డ్ ది అకేషన్ అండ్ షీ ది చైర్మన్ టూరిజం కార్పొరేషన్. అట్ ద సేమ్ టైమ్ మడిపడి రాము గారు సిఎండి లార్వన్ గ్రూప్ అండ్ కౌటిక విఠల్ గారు చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అండ్ అదర్ డిగ్నటరీస్ హ్యావ్ గ్రేస్డ్ ది అకేషన్ అండ్ ఆల్ ద కో ఫౌండర్స్ అండ్ అవర్ కంట్రిబ్యూటర్స్, స్పాన్సర్స్, కో స్పాన్సర్స్ అండ్ ఆల్ ద లవ్లీ విబిజన్స్ హ్యావ్ గ్యాదర్డ్ ఇన్ ఏ వెరీ బిగ్ నెంబర్. ఓవరాల్ ఇట్స్ ఏ హ్యాపీ మూమెంట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మోహన్ కృష్ణ, సిసిఎం విబిజి అండ్ ప్రాజెక్ట్ చైర్మన్ ఆల్సో ఎస్వైఎం. వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ 2nd year యానివర్సరీ. ఐ ఎమ్ ఇన్ విజిబి ఫ్రమ్ డే వన్ ఆల్సో. ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ అండ్ వెరీ హెల్ప్ఫుల్ టు ఆల్ విబిజియన్స్ టు గివ్ అండ్ గెట్ బిజినెస్. ఇట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది విబిజి. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. విత్ ద హెల్ప్ ఆఫ్ విబిజి ఐఎమ్ అట్ దిస్ ప్లేస్. ఇట్స్ కాల్డ్ ప్లాజా.
due to tomorrow's it's an women's day. All the best for all the women and keep rocking. Thank you. My name is Prashant Palarula. I do real estate as an LP real estate. If any requirements, please get in touch with me. My contact number would be 9700769000. We do plots, apartments, independent houses, villas and commercial properties, and especially the pre-launching products and chance properties. Please help me out. Even I will be helping you out. Happy Women's Day. Thank you. Yeah, hi everyone. Myself Somesh Soma, representing Karthika at the Rate of Studio. We are into professional photography and videography. We do services for weddings, corporate events, fashion shoots, interiors and exteriors. My name is Chetan Kumar, Vasavi Online Services. Vasavi Online Services Center, you have to online service. I have to do passport, visa, labor license, trade license, firm registration. Prime name, news, Women's Day, Subha Kangshal. Founder VBG Group. So today is the very happiest moment for us because so my name is Sri Hari, Chartered Accountant. So విబీజీలో సెకండ్ యానివర్సరీ సందర్భంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి కరోనా సందర్భంలో కూడా ఒక ఇంతమంది బిజినెస్ మ్యాన్ ఒక ప్లాట్ఫామ్ మీద ఈరోజు ఇక్కడ హోటల్లో కలిసి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మేనేజ్మెంట్ గురూస్ దగ్గర నుంచి మంచి వాల్యుబుల్ సజెషన్స్ తీసుకొని ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా లాస్ట్ 2 ఇయర్స్లో ఒక 1 ఇయర్ అయితే కరోనా వల్ల బిజినెస్ ఏం జరగలేదు. సో ఇక్కడ నుంచి ఐ హోప్ business will be developed to all members. Thank you. My name is Swami. I'm into business. I take care of facility management called Stellar Facilities Management. We do provide services to IT, ITES companies, and we outsource all kind of services to our clients. And I wish all the women a very happy International Women's Day. And I personally also give a lot of respect to the women and happy Women's Day. And today about gathering of VBG. I am co-founder of the VBG and I was there from the day one of the VBG formation. And today's function after COVID period, I can say, because last year we have conducted first anniversary. It went very well and it was a grand success. And after a year, after because of Corona, we couldn't have any personal direct meetings. Today we have a meeting. It has gone very successful and much beyond our expectation, people have participated, and thanks to everyone. Prime 9 News audience andariki Women's Day Subhakankshalu. My name is Ravindranath Tagore. I am basically an advocate and auditor. Apart from, I am in the business of organic farming and as well as real estate. Thank you very much. Ramu Andi, Larvin Group of Company CMD ni pharma business nadi. Nadu vachesi pellets and bulk drugs and intermediates manufacturing. All our export-oriented FDA, WHO, GMP certified companies, more than 500 crores turnover company. Namaskaram andi, naa peru Raja Raghavendra. Nenu Vasavi Club Sarunagar Tri-City President ga unnanu. Ade kaakunda ee Vasavi Business Group lo core committee member ga unnanu. Naa business vachesi nenu printing lo unnanu by name Saja Solutions. I just want to convey all the women happy International Women's Day. Thank you. కేవలం వ్యాపారంలోనే కాదు సామాజిక సేవలోనూ వాసవి బిజినెస్ గ్రూప్ సంస్థ ఆదర్శంగా నిలుస్తోంది. కరోనా కష్టకాలంలో అభాగ్యులకు అండగా నిలుస్తూ, నిరుపేదల ఆకలి తీరుస్తూ, పేద విద్యార్థులకు సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు.